హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు తనిషావని కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ములంకాయ, బంగాళదుంప, పచ్చిరియలు, కోడిగుడ్లు కర్రీ వస్తుంది. అయితే ఈ కర్రీకి కావాల్సినవి చూద్దాం. పచ్చిరియలు అండి, కొద్దిగా పచ్చిరియలు తీసుకున్నాను. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకున్నవి, రెండు ఉల్లిపాయలు, అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం చక్కగా సన్నగా, అలాగే మూడు టమాటాలు. టమాటాలు వేసినా మనం పచ్చిరొయ్యలు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు రసం తీసుకుని వేసుకుందాం. అలాగే కరివేపాకు, కొత్తిమీర, కల్లుప్పు, అలాగే కారం, పసుపు, ఆయిల్ అండి. ఆయిల్ వచ్చేసి నేను నిన్న ఫిష్ ఫ్రై చేశాను, ఆ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్తో చేస్తే కూర మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే ములంకాయలు ఇప్పుడే కట్ చేశాను, శుభ్రంగా కడుక్కున్న వాటర్లో వేసాము. అలాగే బంగాళదుంపలు, బంగాళదుంపలను కూడా ఇలా చక్కగా కట్ చేసుకున్నాము. అలాగే దంచుకుని పేస్ట్లా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మిక్సీ పట్టి వేసిన అంత టేస్ట్ ఉండదు కదండి. ఇలా దంచుకుని వేసుకుంటే ఏ కూరలకైనా కానీ టేస్ట్ అంతా ఇలా దంచుకుని వేసుకోవడంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, మిక్సీ పట్టుకోకుండా ఇలా దంచుకుని వేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దామండి. మనం స్టవ్ వెలిగించుకుని ఇటువంటి బాండి ఒకటి పెట్టుకోవాలి. దీంట్లోకి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. అయితే ఎగ్స్ ఫ్రై చేసే ముందు ఇలా గాట్ల కింద పెట్టుకోండి, అప్పుడు మనం కర్రీ వండినప్పుడు దీంట్లోకి ఉప్పు కారం అంతా వెళ్ళి చక్కగా టేస్టీగా ఉంటుంది ఎగ్ అన్నది. ఓకేనండి, ఆయిల్ అయితే వేడయ్యింది, దీంట్లోకి మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఇది మంచి కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఈ గుడ్లు అయితే చక్కగా ఫ్రై అయినాయి, ఇది ఇంకా మనం తీసేసుకోవచ్చు. ఎగ్స్ తీసేసుకున్న తర్వాత అదే బాండీలో కర్రీకి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ తీసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పచ్చిరొయ్యలు వేసుకుందామండి. ఈ పచ్చిరొయ్యలు వేసుకుని చక్కగా కొంచెం ఫ్రై చేసుకున్న ఒక 2 నిమిషాలకు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, మన ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయినవి. ఇందులోకి మనం ఇప్పుడు ములంకాయలు, బంగాళదుంపలు వేసుకుందాము. నేనైతే ములంకాయలు వెంట వెంటనే కట్ చేసి కర్రీ చేసేస్తున్నానండి. ముందుగానే కట్ చేసుకుంటే కనుక వెంటనే కడుక్కుని తీసేసుకోండి, వాటర్లో మాత్రం వేసుకోవద్దు. ఇవ్వనండి, ఎందుకంటే మొత్తం నీరు పట్టేసినట్టు అయిపోతాయి ములంకాయలు. ములంకాయలు వేసుకున్నాము, అలాగే బంగాళదుంపలు. ఇవి చక్కగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ ఆయిల్లో చక్కగా కలిసి ఫ్రై అవ్వాలి కదండి, చక్కగా కలుపుకుందాం. కొంచెం సేపు 2-3 నిమిషాలు మనం చిన్న మంట మీద మూత పెట్టుకుని మగ్గనిద్దామండి వీటిని.
దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి అలాగే కరివేపాకు అలాగే కూరకు సరిపడినంత కల్లుప్పు ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం కూర అయితే చక్కగా ఉడుకుతుందండి దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదంతా కలిసి కలిసేట్టు కలుపుకుందాము అలాగే పచ్చి వాసన అంతా పోయి కమ్మగా మంచి స్మెల్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయ్యిందండి వీటిలన్నిటిలోని కలిపి పచ్చి వాసన అంతా పోయింది మంచి కమ్మగా స్మెల్ వస్తుంది అయితే ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకుందాం పసుపు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదిగోనండి చక్కగా కలుపుకున్నాం పసుపు అంతా కలిసేలాగా అలాగే దీనికి కారం కూడా వేసుకుందాం కాయగూరల్లోకి ఎప్పుడు కూడా కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది కూర కారం కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకుందాము ఇదిగోనండి చక్కగా కలిసింది అయితే మనం ఒక నిమిషం దీనిని కొంచెం ఇలా ఫ్రై అవనిచ్చి అప్పుడు వాటర్ వేద్దాం ఓకేనండి చక్కగా ఫ్రై అయ్యింది అయితే ఈ కర్రీ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ వేసుకుందాము వాటర్ని బాగా ఎక్కి వేసేసుకోకూడదు మరి చారులాగా ఉండేటట్టు వేసుకోకూడదు జాగ్రత్తగా చూసుకుని ఉడకడానికి సరిపడినన్ని వేసుకోవాలి ఓకేనండి సరిపోతాయి అయితే ముందుగా మనం ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్న కోడిగుడ్డుని కూడా ఇందులో వేసేసుకుందాము ఒక్కసారి కలుపుకుందాం ఇలా మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇదిగోనండి కూర అయితే చక్కగా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకుందాము అలాగే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నామని చెప్పాం కదా అండి అది కూడా రసం తీసుకున్నాము ఇందులో వేసుకుంటున్నాం ఇది ఒక్కసారి కలుపుకొని బాగా కూర దగ్గరికి అయ్యేటంత వరకు గ్రేవీగా చక్కగా చేసుకుందాం మనం ఇలా పులుసు కింద కాకుండా మంచిగా గ్రేవీ అయ్యేలాగా ఉడకబెట్టుకుందాం కూరని ఓకేనండి మన కర్రీ అయితే చక్కగా ఉడికింది చూసారుగా చక్కగా అయ్యింది గ్రేవీ వచ్చేసి అలాగే బంగాళదుంప ఉడికిందో లేదో అన్నది చూద్దాం ఓకేనండి బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది అయితే ఇంకా మనం ఈ కూరను ఆపేసుకోవచ్చు స్టవ్ ఆపే ముందు దీంట్లోకి కొత్తిమీర వేద్దాం ఫైనల్గా కొత్తిమీర బాగా కలుపుకుందాము ఒక్క నిమిషం ఉడికించుకొని మనం స్టవ్ ఆపేద్దాం
ओके स्टव आपेदम स्टवे आपेशन करी मन पक्की तीसम दीक पक की ओके मन करी अच्छे रेडी अक्कर ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్టీగా ట్రై చేయండి అందరూ కూడా నచ్చుతుంది ఇలాగా బంగాళదుంప ములంకాయ కోడిగుడ్లు అలాగే పచ్చిరొయ్యలు టమాటోలు అన్నీ వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది అయితే దీంట్లోకి మనం మసాలా అన్నది ఏమీ వాడలేదు కేవలం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే మంచి టేస్ట్ అన్నది కర్రీకి వస్తుందండి అయితే దాన్ని దంచుకొని వేసుకోండి మిక్సీ పట్టుకోకుండా అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అయితే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది అలాగే తనిషావాని కుకింగ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా థాంక్యూ సో మచ్ అండి తనిషావాని కుకింగ్ ఛానల్ లో వచ్చే వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు